वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ रामामृक्कुलु नीदु नाममुनकुन् रम्यांघ्रि पद्मालकुन् श्रीमन्मञ्जुलमैन मेनिकि धनुर्लीला कलाकेलिकिन् नी मर्यादकु धर्मनिष्ठकु रसोद्वेलम्मुनीगाधकुन् प्रेमन्नी परिवारमंतटिकि शौरी रामचंद्र प्रभु नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः जांबवत् सुग्रीव हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणे नमो नमः। సనాతన దాంపత్య ధర్మం గొప్పతనం భారతీయ సంస్కృతిలో మనకు కనబడుతున్నది. దంపతి భావం చాలా విశేషం. భార్యాభర్త అనేది కేవలం ఒక స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం కాదు, దాని వెనకాల ఒక దైవత్వం ఉంది, ఒక పరంపర ఉన్నది. అందుకే భారతీయ సంస్కృతిలో సశాస్త్రీయంగా మంత్రపూర్వకంగా దేవతల సాక్షిగా వివాహం జరిగిన తర్వాత మరణించే వరకు అదే బంధము. ఇది తెలుసుకోవాలి, ఇది ప్రధానమైనది. ఒకరికొకరు సరిపోకపోవడం ఇవన్నీ కూడాను పరస్పర స్నేహంతో ప్రేమతో దేవతల సహకారంతో పెద్దల సహాయంతో సవరించుకోవచ్చు. కానీ కలకాలం తర్వాతి తరాల క్షేమం కోసం దంపతులు తల్లిదండ్రులై నిలబెట్టుకుంటారు దాంపత్య ధర్మాన్ని. ఈ పరంపరాగతమైన దాంపత్య ధర్మానికి సీతారాములకు మహాప్రతీక. ఇది ఎలాగో పెద్దలు చూపిస్తున్నారు. మన సంప్రదాయంలో మొట్టమొదటిగా ఉమామహేశ్వరాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాన్ నమః, శచీపురంధరాభ్యాం నమః. ఇంకా ఉందిలేండి, ముందు నాలుగు చూద్దాం. ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణీ హిరణ్య గర్భులు అంటే సరస్వతీదేవి బ్రహ్మదేవుడు, శచీదేవి ఇంద్రుడు, వీళ్ళు దేవదంపతులు. దాని తర్వాత అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠులు, వీళ్ళు ఋషి దంపతులు. దేవదంపతుల్ని తపస్సుతో దర్శించిన వారు ఋషులు. ఒక్క వశిష్ఠుని అరుంధతిని చెప్తే అందరు ఋషుల్ని చెప్పినట్లే. దీన్ని బట్టి మానవులు పశువుల్లా బ్రతకకుండా దైవత్వంలోకి వెళ్ళాలి అంటే దేవదంపతులు ఎలా ఉన్నారో అటువంటి దివ్యత్వం మానవులకు కూడా రావాలి అని ఆ దాంపత్య ధర్మాన్ని ఋషులు మానవ జాతికి బోధించారు. ఇది తెలుసుకోవాలి. అందుకే ముందు దేవదంపతుల్ని నమస్కరించి తర్వాత ఆర్ష దంపతులు అనగా ఋషి దంపతులు నమస్కరించాం. ఇప్పటివరకు అయింది కదా, ఇక తర్వాత మానవ దంపతుల్ని చెప్పుకోవాలి. మానవ దంపతులు అంటే ఎవరిని చెప్తారు? సీతారాముల. సీతారాముల కంటే ముందు పెళ్లిళ్ళు కాలే నలచక్రవర్తి, దమయంతి, అలాగే రఘుమహారాజు ఇత్యాదులందరూ కూడాను. కానీ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే సీతారాములు మానవ దంపతులకి వాళ్లే ఆది, ఇక ఋషి దంపతులు వాళ్లే, దేవదంపతులు వాళ్లే. అందుకు ముందు దేవదంపతుల్ని చెప్పారు. ఉమామహేశ్వరాభ్యాన్ నమః, లక్ష్మీనారాయణాభ్యాన్ నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాన్ నమః, శచీపురంధరాభ్యాన్ నమః. తర్వాత ఋషి దంపతుల్ని చెప్తున్నారు అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః. ఆ దైవత్వాన్ని ఈ ఋష్యత్వాన్ని మానవత్వంగా తీసుకువచ్చి మానవ జాతికి దాంపత్య ధర్మం యొక్క గొప్పతనాన్ని మరొకసారి చాటి చెప్పిన సీతారామాభ్యాం నమః. అక్కడితో పుట్టుకుంది దాంపత్య ధర్మం యొక్క విశేషం. అందుకే అరుంధతి వశిష్ఠాభ్యాన్ నమః, వెంటనే శ్రీ సీతారామాభ్యాన్ నమః, తర్వాత సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇది మన పెద్దవాడు పెట్టిన సంప్రదాయం. దాంపత్య ధర్మం సీతారాముల దగ్గర పండింది, అదొక్కటి మనం గ్రహించగలిగితే భారతీయ సంస్కృతికి దాంపత్య ధర్మం విశిష్టమైనటువంటిది. ఈ మధ్య అమెరికాలో ఒక అంశం జరిగింది. భారతదేశం నుంచే వెళ్ళినటువంటి ఒక దంపతులు అక్కడ కొద్ది కాలానికి ఒకరికంటే ఒకరు పడక విడాకులు పుచ్చేసుకున్నారు. అది అక్కడ సులభం, ఇప్పుడు ఇక్కడ కూడా మామూలు అయిపోయింది. ఎందుకంటే సంస్కృతితో బంధం తెగిపోతుంది నేటి భారత జాతికి. అక్కడ వాళ్ళిద్దరు విడిపోయారు. కానీ రామకృష్ణ మిషన్కి సంబంధించిన ఒక మహాత్ముడు వెళ్ళి అక్కడ రామాయణం చెప్తూ ఉండగా వాళ్ళకు కొంచెం దైవభక్తి ఉంది. ఆ భర్తమానాన భర్త, భార్యమానాన భార్య, ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు గారు విడిపోయారు, విడివిడిగా వచ్చేవారు ఆ రామాయణం వినడానికి. రోజు ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ సంప్రదాయంలో ఒక్కొక్కరు లైన్లో వచ్చి ప్రవచనం చెప్పిన గురువుగారి దగ్గర ప్రసాదం పుచ్చుకు వెళుతూ ఉంటారు. అది అక్కడ సంప్రదాయం. వెళుతున్నప్పుడు ఎవరు మానాన వాళ్ళు ప్రసాదం పుచ్చుకునేవారు. 9 రోజులు ప్రవచనం జరిగింది. 9వ రోజున ఇద్దరు కలిసి ప్రసాదం పుచ్చుకుని విడిపోయి బ్రతికిన మేము ఇవాళ రామాయణం విషయం తెలిసాక దాంపత్యం గొప్పతనం తెలుసుకుని మళ్ళీ కలిసేము అని మాటను ప్రకటించారు. అదే అండి రామాయణం. మానవ సంబంధాన్ని గట్టిపరుస్తుంది. నేటి సుఖం, నేటి దుఃఖం, ఇప్పుడు సరిపోకపోవడం, ఇప్పుడు సరిపడకపోవడం అనే అసహనం విడిచిపెట్టి సహనంతో సర్దుకుపోయి
ఒక వ్యవస్థని ఒక మానవ బంధాన్ని కాపాడుకుంటే సమాజం బాగుపడుతుంది తర్వాతి తరాలు బాగుపడతాయిన దూరదృష్టితో భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండాలనే దాంపత్య ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భారతీయ సంస్కృతికి నమస్కారం ఆ సంస్కృతికి ప్రతీకరేటువంటి సీతారాములకు నమస్కారం వివాహం పూర్తయినది ఆ తర్వాత సుముహూర్తంలో వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారు మిథిలా నగరం నుంచి బయలుదేరి వెళ్తున్నారు ఎటు అయోధ్యకు ఆ వెళ్తూ ఉండగా దశరథ మహారాజు రాణులు ఇతర బంధువులు ఇటు కొత్తగా పెళ్ళైనటువంటి నలుగురు వధూవరులు మొత్తం 8 మంది వీళ్ళు అందరూ కలిసి బయలుదేరి వెళ్తున్నారు సరిగ్గా అయోధ్యకు వెళ్తూ ఉండగా తోవలో అరణ్యంలో హఠాత్తుగా వాతావరణం భయంకరంగా మారిపోయింది గాలి వీస్తోంది ఏదో అలజళ్ళు కనబడుతున్నాయి ఏమయ్యి ఉంటుందా అని చూస్తున్నారు ఆ రేగిన దుమ్ముకి ఎవరూ నిలబడలేకపోయారు కొద్ది మంది తప్ప ఆ కొద్ది మందిలో దశరథుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అదేవిధంగా వశిష్ఠుడు ఇత్యాదులు ఉన్నారు ఒక కంపనం ఏర్పడింది అంటే ఎవడో ఒక మహాత్ముడు వస్తున్నాడు అప్పుడు అటువంటి వాతావరణంలోంచి ఒక మహాత్ముడు వస్తున్నాడు ఒకవైపు ధనుస్సును పట్టుకున్నాడు మరొక చేత గండ్రగొడ్డలు మొదలవి పట్టుకొస్తున్నాడు తస్మిం స్తమసి ఘోరేతు భగ్నచ్ఛన్నేవ సాచము దదర్శ భీమ సంకాశం జటామండల ధారిణం ఒక మహాపురుషుడు వస్తున్నాడు ఏనాటివాడో ఎప్పటివాడో మహాత్ముడు జటామండలం ధరించి ఉన్నాడు ఒక పొడవైనటువంటి శరీరం ఉద్దైనటువంటి శరీరంతో ఉన్నాడు ఆయన భార్గవం జామదగ్నియం జమదగ్ని పుత్రుడైనటువంటి భార్గవ రాముడు పరశురాముడు వస్తున్నాడు ఆ జటామండలము ధరించిన వాడు కైలాసమివ దుర్ధర్షం కైలాస పర్వతాన్ని ఎలా కదపలేమో అతన్ని అలా కదిలించలేము అంత దృఢమైనటువంటి వాడు కాలాగ్నిలా ప్రకాశిస్తున్నటువంటి వాడు కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిగ దుర్నిరీక్షం పృథగ్జనేహి స్కంధే చాసజ్జ పరశుం ధనుర్విద్యగణోపమం అతను పట్టుకున్న ధనుస్సు ఎలా ఉన్నదంటే మెరుపు తీగలు గుత్తుని పట్టుకున్నట్టు పట్టుకున్నట్టు ధనుస్సును అలాంటి ధనుస్సు పట్టుకున్నాడు నిగనిగలాడిపోతుంది ధనుస్సు సామాన్యమైన ధనుస్సు కాదు అది అది మెరిసిపోతుంది అది పట్టుకుని వచ్చాడు ఆయన వస్తూ చుట్టూ చూస్తున్నాడు ఆయన చూపు నిలబడిపోయింది రాముని మీద ఆయన్ను చూస్తూ నిలబడ్డాడు ఈ పరశురామును చూడగానే వణికిపోయాడు దశరథుడు ఎందుకంటే ఎంత పిల్లాడి ప్రతాపం తెలిసినా నా పిల్లాడనే ప్రేమభావం ఉండడంతో క్షత్రియాంతకుడైన పరశురాముడు ఇప్పుడు వచ్చారంటే ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో నా పిల్లాడికి ఏం జరుగుతుందో భయం పుట్టుకుంది వెంటనే ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి స్వామి నువ్వు ఆయుధాలను విడిచిపెట్టావు ఇప్పుడు ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని 21 క్షత్రియ వంశాలను నిర్మూలించి అవతార కార్యం పూర్తి చేసుకున్నాం భృగు మహర్షి వంశంలో జన్మించావు వేద వేదాంగాలు అధ్యయనం చేసిన మహాత్ముడు తపస్వివి ఇంద్రుడి సమక్షంలో ప్రతిజ్ఞతో నీ శస్త్రాలన్నీ విడిచిపెట్టావు అటువంటి నువ్వు ఇప్పుడింత మహాకోపంగా రావడానికి ఏముందయ్యా పోనీ నువ్వు క్షత్రియ సంహారం చేసిన తర్వాత వచ్చినటువంటి భూమినంతా ఏం చేసావంటే కశ్యప ప్రజాపతికి దానం చేసేసావు ఇది నీ యొక్క నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధిని చెప్తోంది నువ్వు ఇప్పుడు ఇలా రావడానికి కారణమేమిటి నువ్వు రావడం చూస్తూ ఉంటే మాకేదో మహోపద్రవం తెచ్చి పెడతావేమో అనిపిస్తుంది మమ సర్వ వినాశాయ సంప్రాప్తస్వం మహామునే నువ్వు మా రాముణ్ణి ఏం చెయ్యకు ఇద్దరు పిల్లాడు ఏం తెలియదు పాపం ఏమీ చెయ్యకు సుమా ఈ రాముడు లేకపోతే నేను బతకలేను అన్నాడు ఇతని మాటలేం వినలేదు అసలు పరశురాముడు అనాదృత్యైవ తద్వాక్యం దశరథుడు మాటలు విననట్టే రాముణ్ణే చూస్తూ నువ్వేనా శివధనుస్సును విరిచినది అని అడిగాడు ఇప్పుడు ఆ పరశురాముడు ఎలా కనబడుతున్నాడంటే తాళ ప్రమాణమౌ తను ఎష్టి కలవాడు జలధి నుర్వులవోని జడలవాడు అఖిలాంగ కముల రుద్రాక్షముల్ కలవాడు కాంతిపిండుల ఎర్ర కనులవాడు పాలభాగము నందు బ్రహ్మతేజము వాడు చేతులందాయుధ శ్రీకలాడు కైలాసమును ఓలె కదిలింపరనివాడు అఖిల లోక సంహార కాలాగ్ని ఓలె దుస్సహంబైనవాడు మహితమైన తేజమున కన్నులెలయించి తేరి జోరనట్టివాడు విద్యుద్గణోపమంబైన చాపధృతివాడు వచ్చే పరశురామమూర్తి వచ్చే పరశురామమూర్తి చక్కని జడలు అది కూడా తెల్లగా వంకీలు తిరుగుంది ఎలా ఉందంటే సముద్రపు నొరగల్లా ఉంది ఆ జడలు తర్వాత మెరుపుల గుంపు లాంటి ధనుస్సు పట్టుకున్నాడు జాజ్వల్యమానమైన నేత్రాలతో ప్రకాశిస్తున్నాడు భస్మరేఖలు అలదుకున్నాడు రుద్రాక్షలు దాల్చి ఉన్నాడు చూపు ఆయన వైపు చూస్తున్నాడు నువ్వేనా శివధనుస్సును విరిచినది అని అడుగుతున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి వింటూ ఉన్నాడు చెప్పు ఎవరు విరిచారు ఇక్కడ నా అనుమానం నిన్ను చూస్తుంటే నువ్వు విరిచేవేమో అని నువ్వేనా పైగా ఆ శివధనస్సు ఎటువంటిది మహాదివ్యమైనది
దానిని చూడడమే కష్టం, కదపడం మరీ కష్టం. పట్టుకు విరిచేవంటే ఎలా విరిచావు నువ్వు? ఇమే ద్వే ధనుషి శ్రేష్ఠే దివ్యే లోకాభివిస్తృతే. శివధనుస్సుతో పాటు మరో ధనువు ఉన్నది, ఆ రెండు సమాన ధనువులు, అది విష్ణుధనువు, అది దివ్యమైనది. ఈ శివధనుస్సు నువ్వే విరిచిన వాడివా? ఎవడురా విరిచినవాడు అనగానే, అంతవరకు మౌనంగా ఉన్న రామచంద్రమూర్తి తండ్రి మీద గౌరవంతో మౌనంగా ఉన్నవాడు విశ్వామిత్ర వద్దకు వెళ్ళాడు. అంటే ఎక్కడ పరాక్రమం చూపాలి అక్కడ చూపాలి, వినయం ఎక్కడ చూపాలో అక్కడ చూపాలి, అది రామునికి తెలుసు. అది ఎప్పుడైతే పరాక్రమం మీద సవాలు వేస్తూ అక్కడ కనబడుతున్నాడో వాడి దగ్గర పరాక్రమమే చూపించాలి. అందుకే వెళ్ళి చెప్తున్నాడు, నేనే ఆ పరిచేశానయ్యా అన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయాడు, నీవటో ఈ ఓయి నెట్టికశీల, నీవా శివధనుస్సును విరిచినావు, నీ తాకినంత నా శివుని ధనుస్సు వెదురుబద్దయ్యవోలు విరిగిపోయి నువ్వా చేసవి పని, ఓ నెట్టికశీల అని పిలిచాట. నెట్టికశీల ఈ మాట శ్రీకృష్ణదేవరాయలు అమృతమాల్యదులు వాడారు, మళ్ళీ విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో వాడారు. నెట్టికశీల అంటే ఇంత ఇంతున్నావు, నువ్వా ఇంత పని చేసావు అన్నాడు. ఇక్కడ నెట్టికశీల అంటే బండిలో శీల పెట్టి బిగించుతారు, ఆ నెట్టే శీల నెట్టికశీల, లోపలికి నెట్టి బిగించే శీల నెట్టికశీల. ఇంత తెలుగు మాట వాడినవాడు దేశభాషలందు తెలుగు లెస్సాని కృష్ణదేవరాయలు. మళ్ళీ విశ్వనాథ్ వారు మాట్లాడారు, ఈ మాట విశ్వనాథ వారి ఇక్కడ ప్రయోగించడంలో గొప్ప విశిష్టిక శీల అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంత ఇంతున్నావు నువ్వు అంత పనిచేసావా అని ఒక అర్థం. ఒక బండి నడవాలి అంటే అది చిట్లిపోకుండా శీల ఎలాగైతే సూక్ష్మంగా ఉంటూ నడిపిస్తుంటుందో, విశ్వచక్రంలో సూక్ష్మంగా ఉండి నడిపిస్తున్న పరమాత్మవు నువ్వు అనే భావం కూడా ఉందండి ఇది. అదే నీబటో ఈ ఓ ఈ నెట్టిక శీల నీవా శివధనుస్సును విరిచినావు అని చెప్పగానే, అవును నేనే విరిచానన్నాడు. ఆశ్చర్యపోయి, అయితే నీ ప్రతాపం ఏమిటో ఇప్పుడు చూడాలి, ఇది విష్ణుధనువు, ఇది సామాన్యం కాదు, ఇది మా పూర్వీకులైనటువంటి భృగువంశపు మహర్షులు నారాయణ నుంచి పొందారు. అది రుచీకుడు అనబడేటువంటి మా పూర్వీకుడు నారాయణ నుంచి ఇది స్వీకరించి పూజిస్తున్నాడు. శివధనుస్సును ఎక్కు పెట్టగలిగిన వాడెవడో వాడు విష్ణుధర్మును కూడా ఎక్కు పెట్టగలిగితే వాడు పరిపూర్ణమైన వీరుడని తేలుతుంది. అందుకు నేను ఇప్పుడు ఈ విష్ణుధర్మను తీసుకొచ్చాను. తదిదం వైష్ణవి రామ పితృపైతామహం మహత్, తాతముత్తాతల నుంచి నాకు సంక్రమించినటువంటి ఈ వైష్ణవ ధనువు ఇదిగో స్వీకరించు. ఇది స్వీకరించి ఎక్కు పెట్టగలిగితే అప్పుడు నేను నీతో ద్వంద్వ యుద్ధానికి అనుమతిస్తాను అనగానే మళ్ళీ దశరథుడు కాళ్ళు వణుకుపోతున్నాయి. ఇది చూసి రాముడు, నేను సిద్ధమే, నువ్వు పూజ్యుడివైనటువంటి విప్రుడివి, నువ్వు ఎంతమందినో ఇప్పటికీ క్షత్రువుని సంహారం చేసావు లోక కళ్యాణం కోసమే, ఇప్పుడు నేను ఈ ధనుస్సును తీసుకుంటున్నాను అని అతని చేతిలో ధనుస్సును అందుకున్నాడు. ఎక్కు పెట్టాడు, బాణం సంధించాడు. ఇదిగో బాణం సంధించాను, దేని మీద ప్రయోగించమంటావు ఈ బాణాన్ని? నీ మీద ప్రయోగించకూడదు, ఎందుకంటే బ్రహ్మహత్య అవుతుంది, కనుక నిన్ను ఈ బాణంతో కొట్టను. కానీ నిన్నైనా కొట్టాలి, నీవైనా కొట్టాలి. నిన్ను కొట్టకూడదు కనుక నీ వాటిని కొడతాను. నీవి రెండున్నాయి, దేన్ని కొట్టమంటావో ఎంచుకో. నీకు ఎక్కడికైనా తిరగగలిగే ఒక శక్తి ఉంది, ఆ శక్తి పోయేటట్టు బాణం వేయమంటావా, లేక నువ్వు తపస్సుతో అనేక లోక సుఖాలు సంపాదించుకున్నావు, స్వర్గాది లోకాల సుఖాలన్నీ తపస్సుతో నీకు లభించాయి, లభించిన భూమిని జమదగ్గనికి ఇచ్చేసావు, కానీ నువ్వు తపస్సుతో నీకు అనేక ఊర్ధ్వలోక సుఖాలు సిద్ధంగా ఉన్నాయి, అవి ఒకవైపు ఉన్నాయి. ఒకవైపు ఎక్కడికైనా తిరగగలిగే పాదగతి, ఇంకొక వైపు సమస్తమైన దివ్యలోకాలు ఉన్నాయి, వేటిని కొట్టమంటావో చెప్పు అన్నాడు. ఎప్పుడైతే ధనుస్సు పట్టుకుని ఎక్కు పెట్టి అలా కనబడ్డాడో రాముడు, అంతవరకు ఉద్ధృతిగా వచ్చిన పరశురాముడు ఆ రాముణ్ణి చూడగానే ఒక్కసారి మెత్తబడిపోయి రెండు చేతులు దోయులించి ఆనందాశ్రవుడితో నారాయణా నమస్కారం చేశాడు. ఆ సమయంలో రాముడు ఎలా కనబడుతున్నాడు, అక్కడున్న వాళ్ళందరికీ కాదు ఆ మహర్షులకు తోడు పైనుండి ఆకాశం నుంచి చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. వైష్ణవ ధనువుని విష్ణువు తప్ప ఇంకెవరు పట్టుకోగలరు? అందుకు ఆ ధనుస్సు పట్టుకు నిలబడి ఎక్కు పెట్టు ఉన్న రామచంద్రమూర్తి శాంగ ధనువుని ఎక్కి పెట్టి నిలబడ్డ నారాయణుడిగా దర్శనమిచ్చాడు. వెంటనే దేవతలందరూ కూడా కుసుమవృష్టి కురిపిస్తున్నారు రామచంద్రమూర్తి మీద. ఆ రామనారాయణ్ణి చూసి నిర్వీర్యో జాబదగ్నియోసౌ, అంత ఉద్ధతిగా తీవ్రముగా వచ్చినటువంటి వాడు వెంటనే మెత్తబడిపోయి రామం కమలపత్రాక్షం మందం మందము వాచః, రాముడితో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఎవడరా ఏమిటి అని వచ్చినవాడు మెత్తగా మాట్లాడి, రామా నువ్వు ఇప్పుడు ఎక్కుపెట్టిన బాణాలకి ఏం చేయాలి అంటే, నేను తపస్సుతో సంపాదించుకున్న పుణ్యలోకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసాయి,
ఎందుకంటే ఈ భూమినంతటి కశ్యప ప్రజాపతికి ఇచ్చివేశాను నేను. అందుకే ఈ భూమిపై నేను ఎక్కువసేపు ఉండకూడదు, ఆయనది. అందుకే అప్పుడప్పుడు వస్తాను, వెళ్ళిపోతాను. తపస్సు కోసం వచ్చిన ఏ లోకమైనా సంచరిస్తాను, ఇతర లోక సుఖాలు నాకు అక్కర్లేదు, కాబట్టి నీ బాణంతో వాటిని తీసేయన్నాడు. ఇక్కడ నేను ఇహలోకంలో సంపాదించుకున్న భూమినంతటి కశ్యప ప్రజాపతికి ఇచ్చివేశాను నేను. దానితో నాకు ఇహలోక సంబంధాలని విడిచిపెట్టేశాను. జమదగ్నిని చంపాడని కార్తవీర్యార్జునపై ప్రతీకారం తీర్చుకోవడానికై కార్తవీర్జునుతో పాటు అనేక రాజుల్ని సంహరించిన నేను ఆ సంపాదించిన భూమినంతటిని కశ్యప ప్రజాపతికి దానం చేశాను. దానితో ఇహలోక సుఖాలు విడిచిపెట్టేశాను. పరలోక సుఖాలు నీ బాణాగ్నికి ఆహుతి చేస్తున్నాను. ఐహిక పారలౌకిక రెండు సుఖాలు పరిత్యజించిన వాడిని యోగీశ్వరుడు అంటారు. ఇప్పుడు పరశురాముడు అటువంటి వాడు పరిశీలించాడు. ఇక్కడ ఇది రహస్యం, ఇందులో దాగి ఉన్నది అని చెప్పి రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు ఇక్కడ రామచంద్రమూర్తికి. ఎంత అద్భుతంగా నమస్కరిస్తున్నాడంటే, అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోష్య పరామర్శ స్వస్తి తెస్తు పరం తప. ఈ ధనుస్సు నువ్వు ఎక్కువ పెట్టడంలోనే తెలిసిపోతుంది, నువ్వు సాక్షాత్తు మధుసూదనుడువైన అనంతుడువైన నారాయణుడవి, నీకు నమస్కారం స్వామి. నచేయం మమ కాకుస్థా వ్రీడా భవితమర్హతి, నేను నీ దగ్గర ఓడిపోయేనని సిగ్గు నాకు లేదు, ఎందుకంటే నీ ముందు ఎవడు నిలబడగలడు. త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృత, నువ్వు త్రైలోక్యనాథుడువు, ముల్లోకాలకు ప్రభువు, సాక్షాన్ నారాయణుడువు, జగదీశ్వరుడువు అని ఎప్పుడైతే స్తుతించాడో అప్పుడు రామచంద్రమూర్తి ప్రసన్నుడై ఆ బాణానికి గాను పరశురాముడి యొక్క లోకములన్నీ వాటికి బలి చేశాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాడు, నేను ఎక్కువ పెట్టిన బాణం వ్యర్థం కాదు, వెనక్కి తీసుకొని నేను దీనికి ఏదో లక్ష్యం చూపించాలి నువ్వు, లేకపోతే ఎందుకు ఎక్కువ పెట్టమని చెప్పావు నన్ను. కానీ ఎక్కువ పెట్టిన దానికి ఏం చేశాను, నువ్వు సంపాదించుకున్న పుణ్యలోక సుఖాలని తీసేశాను అన్నాడు. దానితో రామచంద్రమూర్తి ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ సంతోషించారు. అసలు ఆ ధనుసు తీసుకుంటుంటే దశరథుడు మూర్చిపోయాడు, రాముడికి ఏం ప్రమాదం వస్తుందని. ఇప్పుడు తిరిగి తేరుకుని రాముడిని చూసి ఆశ్చర్యపోయి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు దశరథ మహీపతి. ఎంత మహావీరుడైనా తన బిడ్డ కదా, దగ్గరికి తీసి లాలించాడు. దేవతలు సంతోషించారు, వశిష్ఠులు వారు ఆనందించారు. ఇది చాలా దివ్యమైన ఘట్టాల్లో ఒకటి, రాముడు నారాయణుడిగా కనబడినటువంటి దివ్య ఘట్టం ఇది. ఆ తర్వాత అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య అంతా చక్కగా అలంకరించబడి ఉన్నది. ఇప్పటివరకు అయోధ్య వాసులకి రాముడి గురించి వార్తలన్నీ వచ్చాయి. రాముడు బయలుదేరుడు, తాటకుని సంహరించాడు, మారీచ స్వభావం మొదలైన వాళ్ళందరినీ శిక్షించాడు. అటు తర్వాత శాపమోచనం కల్పించాడు అహల్యకు. అటు నుంచి వస్తూ వివాహం చేసుకువచ్చాడు. ఈ వార్తలన్నీ విన్నారు. తమపై ప్రీతి కలవాడు, తమకి ప్రీతి అయినవాడు ఘన విజయాలు సాధించుకొస్తే చూడడం చాలా మురిపెంగా ఉంటుంది. రావడం రావడం మళ్ళీ మహాలక్ష్మణ్ తీసుకొస్తున్నాడు. అలాంటి రాముడికి హారతులు ఇవ్వడానికి ఊరు పులిమేర వద్దకు చేరుకున్నారు పురప్రజలందరూ కూడా. రాజవీధులన్నీ అటూ ఇటూ పువ్వులు మొదలైనవన్నీ అలంకరించబడి ఉన్నాయి. పౌరులు మంగళధ్వనులు చేస్తూ స్వాగతం పలికారు సీతారాములు. అదేవిధంగా ఇతర సోదరులు వారి పత్నులతో పాటు దశరథ మహీపతి తన పత్నులతో ముఖ్యులతో పురంలో ప్రవేశించారు. ఇక ముందుగా ఎక్కడికి చేరారో వర్ణిస్తున్నారు. పట్టుబలుబులు కట్టుకున్నటువంటి కోడళ్ళు ఇంట్లోకి వచ్చి మంగళకృత్యములు పూర్తయిన తర్వాత నూతన వస్త్రములు ధరించి మంగళాలాపనశ్చైవ శోభిత క్షౌమవాస దేవతాయతనాన్యాసు సర్వాస్తా ప్రత్యపూజయన్. పట్టు వస్త్రములు ధరించిన వారి ఈ దంపతులందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి గది. దీన్ని బట్టి ఆనాటి ఆచారములు ఏంటో తెలుస్తాయి. రామాయణ కాలం నాడు భారతీయుల ఆచారాలు ఎలా ఉండేవి అని కానీ మీరు పరిశోధిస్తే రామాయణంలో బోల్డ్ కనబడతాయి. ప్రతి ఇంట్లో ఒక దేవుడి మందిరం అంటూ ఉండడం, ఆ దేవుడి మందిరంలో ఏ కథాకార్యం జరిగినా ప్రథమ పూజ జరగడం, ఇవన్నీ ఉండేవి. అందుకే దేవతాయతనాన్యాసు సర్వాస్తా ప్రత్యపూజయన్. ఆ దేవుని మందిరంలో ప్రవేశించి ఆ పూజాగృహంలో వేల్పులని దేవతల్ని ఆరాధన చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ దంపతులందరూ. ఇంకా అక్కడ నుంచి అయోధ్యలో సీతాసమేతుడైన రాముడు ఎంత చక్కగా అయోధ్య ప్రజల మెప్పు పొందాడో వర్ణిస్తున్నాడు వాల్మీకి. చాలా రమ్యమైన విషయములు ఇక్కడ కనబడుతున్నాయి. ఈయన తన తండ్రి ఆజ్ఞని స్వీకరించి రాజ్యానికి కావలసిన మంచి పనులన్నీ చేస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇది చాలా గొప్ప విషయం. ఇక్కడ అంటే రాముడు తన భార్యతో కలిసి భోగాలు అనుభవించడం మాత్రమే కాకుండా తన రాజ్యం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ పౌర కార్యాణి సర్వసహా పితురాజ్ఞాం పురస్కృత్య చకార రామో ధర్మాత్మ ప్రియాణిచ హితానిచ. ఆనాడు పాలనా వ్యవస్థ ఎలా ఉండేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ
ప్రజలకు ప్రియమైనవి హితమైనవి చేస్తున్నాడు. ఇది చాలా విశేషమండి. ప్రజలకు ప్రియమైనవే కాదు, ప్రజలకు హితమైనవి కూడా చేయాలి రాజైన వాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రజాక్షేమం కలిగించే పనులు చేయాలి. అందుకే ప్రజలకు ప్రియమైనవి హితమైనవి అని పనులు చేస్తున్నాడు రామచంద్రమూర్తి. తన ఇష్టానుసారం తాను చేయడం కాకుండా రాజు దశరథుడు గనక దశరథ మహాపతి యొక్క అనుమతి తీసుకుని ఆయన పేర సత్కార్యములన్నీ చేస్తున్నాడు ప్రజలకు హితమైనవి. దానివల్ల పౌరజానపద ప్రియ మొత్తం ప్రజాప్రీతిని పొందాడు. అంటే అప్పుడు రాజైన వాడు ప్రజాభిమానం పొందగలిగిన వాడై ఉండాలి అని దీన్ని బట్టి తెలుస్తున్నది. అలా ప్రజలకి చాలా ప్రీతిపాత్రుడై వారి పనులు చక్కబెడుతూ శీలముతో దివ్య గుణములతో సత్యపరాక్రముడైన రామచంద్రమూర్తి తేజరిల్లుతున్నాడు. సీతమ్మతో పాటు బహుకాలము అయోధ్యలో ఈ విధమైనటువంటి రాజపుత్రుడుగా చేయవలసిన ధర్మములు చేస్తూ రామచంద్రమూర్తి అయోధ్యలో ప్రకాశిస్తున్నాడు. రామస్తు సీతయాసార్థం విజహార బహునృతుం మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత ప్రియాతు సీతారామస్య దారా పితృకృత ఇతి. చాలా గొప్ప మాట. తండ్రి దగ్గరుండి ఒప్పుకుని చేయించిన పెళ్ళి అని ఆ పెళ్లిని స్వీకరించినటువంటి రాముడు సీతమ్మపై ప్రేమగా ఉన్నాడు అని వర్ణించారు. పైగా సీతమ్మకి రామునికి పరస్పరమైన అన్యోన్యమైన ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ రామాయణమంతా కనబడుతుందండి. ఆ అన్యోన్య దాంపత్యము ప్రీతి ప్రతి భార్యాభర్తలకు ఆదర్శం. రామాయణం సరిగ్గా చదివితే సీతమ్మని రాముడు ఎంత గౌరవిస్తాడో ఎంత ప్రేమిస్తాడో తెలుస్తుంది. అలాగే సీతమ్మ రాముని ఎంత ప్రేమిస్తుందో తెలుస్తుంది. అందుకే దాంపత్య ధర్మంలో ప్రేమ పరిపూర్ణంగా పండుతుంది. ఆ ప్రేమ సీతారాముల్లో పండుతుంది. తస్య భూయో విశేషేణ మైథిలి జనకాత్మజ దేవతాభి సమారూపే సీతా శ్రీదివ రూపిణి. సీతమ్మ ఎలా ఉన్నదంటే దేవతలతో సమానమైన తేజస్సుతో ఒక్క మాటలో చెప్పాలి అంటే మహాలక్ష్మిలా ప్రకాశిస్తుంది. ఆ మహాలక్ష్మితో ఉన్న రాముడు ఎలా ఉన్నాడు అంటే వాల్మీకి ఎలా చెప్తున్నాడు చూడండి. తయాస రాజర్షి సుతోభిరామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభేతి కామయా విభుశ్రియా విష్ణురివ అమరేశ్వర. లక్ష్మీదేవితో ఉన్నటువంటి దేవతాపతి అయిన విష్ణువు వలె సీతమ్మతో రాముడు అయోధ్యలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సీతారాములు యొక్క దివ్యమూర్తులను చూస్తూ అయోధ్యవాసులు ఆనందిస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి ప్రేమపూర్వకంగా గమనించుకొని చేసే మంచి పనులకి అయోధ్య ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న దశరథుడు పరమానంద భరితుడైపోతూ ఉన్నాడు.